ಜೋಡು ಕಾಲೇಜಿ ಪಾಪಸುಡು ಎಲ್ಲ ರೆಡ್ಡಿ ಕೂಡ ಕಡ ಆಫೀಸುಡು ಎರ್ರ ರೋಜಾ ಪೂವು ಸೇತಿ ಕಿಚ್ಚಿಸುಡು ಅಂದರಿ ಮುಂದು ಐ ಲವ್ ಯು ಸೆಪ್ಪಿಸುಡು ಅರೇ ಪರಿತೆಲ್ಲ ಇಲ್ಲ ಪಡತದಿ ಇಲ್ಲೇ ಕಪೋತೆ ತಿಡತದಿ ಓತೆ ಇಚ್ಚತ್ತು ಓತದಿ ಅದಿ ಪೋತೆ ಓತಸ್ತದೆ हाय हेलो वेलकम टू अवर शो जोश एंटरटेनमेंट की क्या बन रहा विनारा साउंड इधर चेस्ते री साउंड हैदराबाद में आता మీకు మమ్మల్ని చూస్తే జోష్ వచ్చిందేమో కానీ మా జోష్ కు మాత్రం స్టూడెంట్స్ అంటేనే జోష్. రైల్వే స్టేషన్ లో ఉంటాడు టీసీ, పోలీస్ స్టేషన్ లో ఉంటాడు పీసీ, చల్లగా ఉంటుంది ఏసీ. ఇప్పుడు మనం అందరం ఎంటర్టైన్ చేస్తాం కలిసి. బాబోయ్ రీ సౌండ్ కు చెవులు పగిలిపోతుంది తెలుసా, అంత గట్టిగా అరుస్తున్నారు. అసలు మామూలు స్టూడెంట్స్ ఏ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ? రిజోనెన్స్ జూనియర్ కాలేజ్ ఖమ్మం. సో విల జోషు విల సౌండ్ విల రీ సౌండ్ చూస్తుంటే నాకు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. తగ్గేదేలేలో మేము మిమ్మల్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు చాలా చాలా బాగా ఆలోచించి క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీకు గాల్లో ఎగిరే ఛాన్స్ వస్తే ఎక్కడికి వెళ్తారు? ఐఎమ్ హరిణి. హరిణి నాకు గాల్లో ఎగిరే ఛాన్స్ వస్తే ఎగిరి హిమాలయాల్లోకి వెళ్ళి ఋషుల్లో కలిసిపోతా. అయిపోయింది జీవితం, మీద విరక్తి పుట్టింది. ఇంద్రాబాయి చదువులు, పొద్దున చదువు సాయంత్రం చదువు చదువు. సూపర్ రా హరిణి. నెక్స్ట్ ఎవరమ్మా? మై నేమ్ ఇస్ వేదవర్షి. వేదవర్షిని మంచి పేరు తెలుసా? అనేది తెలుసా? వేదవర్షిని అంటే అర్థం ఏంటో తెలీదు. తెలీదు, నాకు కూడా తెలీదు. ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. వర్షిణి, మీకు గాల్లో ఎగిరే అవకాశం వస్తే మీరు ఎక్కడికి ఎగరాలనుకుంటారు? నాకు గాల్లో ఎగిరే ఛాన్స్ వస్తే నేను నార్త్ కొరియాకి వెళ్ళి కిమ్ ని కలుస్తాను. అంటే ఇప్పుడు కిమ్ ని కలిసి ఏం చేస్తావు? తొక్కుడు పిల్లాడు. కిమ్ కు మరి నీకు ఆ కొరియన్ లాంగ్వేజ్ రాదు కదా, ఎలా చెప్తావు? ఒకవేళ కొరియన్ లాంగ్వేజ్ లో తొక్కుడు పిల్ల ఎలా చెప్తావు చెప్పు. కొరియన్ లాంగ్వేజ్ నేనే యాక్ట్రెస్ చూపిస్తా. యాక్ట్రెస్ చూపిస్తావు, ఆ చెయ్యి. వేదవర్షిని వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా. మై నేమ్ ఇస్ కెనిషా. కెనిషా బ్యూటిఫుల్ స్మైల్ రా. నిన్న బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఎవరైనా చూస్తే గాల్లోకి ఎగిరిపోతుంది. ఒయ్యి అమ్మ బడవ. ఇట్లా కూర్చో, ఇట్లా పడుకో. ఇప్పుడు మీ మమ్మీ. మీ అక్క అని చెప్పు. సరే, మీ మమ్మీ వాళ్ళ అక్క. ఏం మాట్లాడుతున్నావు రా? ఓకే ఇట్స్ ఓకే. ఒక్కసారిలే, మీ బాయ్ ఫ్రెండ్ అన్నమాట, మీ మమ్మీ చూస్తాడు. అరే హాయ్ రా. ఐ లవ్ యు రా. అరే ఏంట్రా ఇది? మనం ఇప్పుడు పెద్ద పార్టీ చేసుకుందాం. ఒక సమోసా, ఒక ఎగ్ పఫ్, థమ్స్ అప్, ఓకేనా? అయ్యో నీ మూతి కంటిందిరా, నేను టిష్యూ కావాలి కదా తుడ్చడానికి. ఇక్కడ ఆంటీ ఉందిరా, వెళ్ళి టిష్యూ అడుగుతా. డా ఆంటీ, ఆంటీ, ఆంటీకి ఖర్చీపు ఉందా? నువ్వెవరు అసలు? చూడు కనబడట్లేదా? ఎందుకు పట్టుకున్నాడు ఆడి చెయ్యి? ప్రేమ. నీ బొందరా, నీ బొంద. మా ప్రేమను ఒప్పుకోకపోతే మామూలుగా ఉండదు, మీ ఇద్దరం లేచిపోతాం. నువ్వెవరన్నా ఒక అబ్బాయిని చూసుకో, నేను ఒప్పుకుంటా. అంతేగాని అంకుల్ సంఘానికి అధ్యక్షుడిని నువ్వు చేసుకోవద్దు. నేను చేసుకుంటా, నా కళతో చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ బేబీ, మీ మమ్మీ నాకు నచ్చలేదురా. గాల్లో ఎగిరిపోదామా? రెడీ. ఎలాంటి టైంలో మీరు బుంగమూతి పెడతారు? మై నేమ్ ఇస్ ఆఫ్రిన్. స్నానానికి వేడి నీళ్ళు పెట్టకపోతే నేను బుంగమూతి పెట్టుకుంటా. ఒకసారి పెట్టవా? మై నేమ్ ఇస్ ఇస్రా. బయటికి వెళ్ళేటప్పుడు టీచర్ పర్మిషన్ ఇవ్వకపోతే బొంగమూతి పెడతాను. ఎలా పెడతావు?
మై నేమ్ ఇస్ అఫ్రా. బాయ్ ఫ్రెండ్ బైక్ మీద తీసుకొని వెళ్ళకపోతే బుంగమూతి పెడతా. బాయ్ ఫ్రెండ్ అడుగుతావు, ఒరే షాపింగ్కి వెళ్ళాలరా అంటే అమ్మో ఇది పోతే 5,000 బిల్ అయితే వద్దు. ఏం లేదు బేబీ, కాళ్ళుకి దెబ్బ తగిలింది, నేను రాను రావా. మై నేమ్ ఇస్ శ్రీవర్షిణి. పక్కింట అంటే పెరుగు తోడికి ఇవ్వనప్పుడు బుంగమూతి పెడతా. దా వచ్చాడు పెరుగు తోడు అడుగు. అంకుల్ మా మమ్మీ పెరుగు తోడుకి ఇవ్వమన్నారు. ఆ కదా, ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏయ్ మా పాప కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా పాప కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పనికి మాలేలో పనికి మాలేలో. చూడు పక్కింటి అమ్మాయి పెరిగి అడగడానికి వచ్చింది. పక్కింటికి వెళ్ళి 10,000 అడగడం అని అనుకొచ్చినావు నువ్వు? ఏదో కథలు చెప్పు. ఉన్నావు చూడు ఎంత మంచి అమ్మాయి. అది ఓన్లీ ఒక స్పూన్ పెరుగు, ఇది 10,000 ఇక్కడ. సరే ఒక స్పూన్ అడగరా పో. చూసారా సార్ డబుల్ యాక్షన్. చూడమ్మా పెరుగు తోళ్ళు అడగొద్దు. అంకుల్ మా నాన్న ఓ స్పూన్ పెరుగు అడిగి తీసుకో. మీ నాన్నకు 10,00,000 ఇస్తేనే తిరిగి వెళ్ళి పెరుగు అడగడానికి వచ్చిందా? ఎస్ అద్భుతమైన కంటెంట్ ని సమూలంగా నాశనం చేసిన మా అందరికి హ్యాట్స్ ఆఫ్. సార్ అన్న సార్ మీకు పెద్ద దండం సార్. మై నేమ్ ఇస్ రమ్యశ్రీ. రమ్యశ్రీ ఆన్సర్ తెలుసా? మా మమ్మీ ఫ్రెండ్స్ తో బయటికి పంపించినప్పుడు నేను బుంగమూతి పెడతాను. బయటికి వెళ్ళేం చేద్దు. ఎవరిని కలవడానికి వెళ్తావా? మై నేమ్ ఇస్ జారా. నా బర్త్డే ఎవరైనా మర్చిపోతే బొంగుమూతి పెడతా. ఏయ్ దొంగ, మీ మమ్మీ మర్చిపోయింది. మన నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ తన లవర్ తో లేచిపోతే మీ రియాక్షన్ ఏంటి? మైసెల్ఫ్ అఖిలా, కుదిరితే షెల్టర్ ఇస్తా, ప్రేమని ప్రేమికుల్ని కాపాడతా. మై నేమ్ ఇస్ శ్రీలత. అర్జెంట్ గా వెళ్ళి అండర్ గ్రౌండ్ లో దాక్కుంటా. ఏంటి బాబు అన్న ఇంకోసారి? అర్జెంట్ గా వెళ్ళి అండర్ గ్రౌండ్ లో దాక్కుంటా. హాయ్ మై నేమ్ ఇస్ రాధిక. రాధిక 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 ముందుకా ఎనకక కిందిక మీదిక. రాధిక 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 ముంచక. సూపర్ రాధిక. నీ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో పారిపోతే నీ రియాక్షన్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నారో అడ్రస్ ఇస్తా. రాధిక రాధిక. అంకుల్ అంకుల్ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు, నీకెట్లా తెలుసే? పంపించింది నేనే కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎలాంటి గేమ్స్ ఆడటానికి ఇష్టపడతారు? మై నేమ్ ఇస్ సంజన. అబ్బాయిలతో బాక్సింగ్ ఆడడానికి ఇష్టపడతా. ఐఎమ్ వేదశ్రీ. మీరు ఎలాంటి గేమ్స్ ఆడటానికి ఇష్టపడతారు? అబ్బాయిల మనుషులతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. మై నేమ్ ఇస్ పల్లవి. కష్టపడి తొక్కుడు బిల్ల గేమ్ ఆడటానికి. ఏ నిజం చెప్పు, నువ్వు ఇవాళ ఈ రోజు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా నీకు? ఎందుకు? నీ డ్రెస్ తో ఊడుస్తున్నావు కదా మొత్తం. పట్ట దట్ షాట్. ఐఎమ్ నక్షత్ర. నక్షత్ర చెప్పు, ఎలాంటి ఆటలు ఆడడానికి ఇష్టపడతావు? నాకు పులుసు ఆట ఆడటం అంటే చాలా ఇష్టం. అదే మీ దగ్గర ఒకసారి చూద్దాం. గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. మై నేమ్ ఇస్ అమృత. నేను అమ్మ నాన్న ఆట ఆడడానికి ఇష్టపడతా. బాధ్యత గల అమ్మ పొద్దున్న లేచి వంట చేసి అదేనా? అదే అదే. సరే బాధ్యత గల అమ్మ బాధ్యత గల నాన్న. ఏమే పొద్దున్న లేచి ఏం చేసినావు? ఇద్దా కాలేజీ పంపాలని తెలియదా? ఎట్లా చూడు, చాలా చేయించినావు అసలు దానికి. చేయించినావా? ఇది కాలేజీలో ఎట్లాంటి ఆటలు ఆడతావు అంటే అమ్మా నాన్న ఆడతాం చెప్పింది అట. ఏమండి మరి ఏం చేద్దాం, దానికి పోలికలు అయితే నా వచ్చాయి కానీ బుద్ధులన్నీ మీవే. సే నా బుద్ధులు వస్తే ఇట్లా ఎందుకు ఉంటది? చిరిగిపోయిన బట్టలన్నీ కలిపి పుట్టించావు నా బిడ్డకి. కాలేజీ పంపండి చదువుకోమని చెప్పిందా? రెసోనెన్స్ కాలేజ్ అమ్మాయిలు అంటే అసలు రెస్పాన్స్ చూసావా కార్తీక్? అద్దరిపోయింది. తగ్గేదేలో అసలు ఏ మాత్రం తగ్గేదే లేనట్టుగా ఆన్సర్ చెప్పారు క్యూట్ క్యూట్ గర్ల్స్. సూపర్ గా ఆన్సర్ చెప్పారు కదా. సూపర్ గా ఏంటి, షాక్ ఇచ్చేసారు కార్తీక్. అసలు వీళ్ళ జోష్ చూస్తా ఉంటే దీన్ని ఇక్కడతో కాదు నాకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని ఉంది. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే గేమ్ రౌండ్ లోకి వెళ్ళాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఆ రౌండ్ ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతులో ఈ రోజు మనం ఆడబోయే ఆట డి అంటే గాయత్రి. గేమ్ ఆడాలంటే ఏం చేయాలి? మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. పదండి గర్ల్స్, గర్ల్స్ కమ్ ఆన్. డి అంటే డి గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు కార్తీక్ టీమ్. డి అంటే డి గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు గాయత్రి టీమ్.
ఈ గేమ్ ఏంటంటే మా సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్ వస్తారు, మీ సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్ వస్తారు. ఈ రెండు టీమ్స్ ఇలా తీసుకుని మీద నుంచి వేసుకొని ఇద్దరు కొట్టుకోవాలన్నమాట. ఎవరైతే ఇంకా ఆపోజిట్ పార్టిసిపేట్ ని సర్కిల్ నుంచి బయటికి తోసేస్తారో లోపల ఉన్న పార్టిసిపేట్ విన్నర్, అవతల ఉన్న పార్టిసిపేట్ అవుట్. రెండు సార్లు ఆడినప్పుడు ఏ టీం అయితే రింగ్ లో నిలుస్తారో ఆ టీం విన్నర్స్, బయటికి పడిపోయిన వాళ్ళు లూజర్స్. సో ఇద్దరికి ఈక్వల్ గా పాయింట్స్ వస్తే టై అయితే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. సో గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారా గర్ల్స్? గాయత్రి టీం నుంచి భువన రెడీగా ఉంది, తీసుకోరా. వన్ టూ త్రీ గో. సూపరు చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 మావర్ గెలిచాం, మేమే గెలిచాం. ఏయ్ yes sir, కార్తీక్ టీమా మజా కానా? కార్తీక్ టీం నుంచి అమూల్య రెడీగా ఉంది, గాయత్రి టీం నుంచి అఖిల రెడీగా ఉంది. లేట్ ఎందుకు, రండి. రెడీ, వన్ టూ త్రీ గో. ముందే చెప్పాను ఒకసారి మా వాళ్ళు గెలిచారు, ఒకసారి మీ వాళ్ళు గెలిచారు, కాబట్టి టై అయింది. సో మీకు మాకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అఖిల వస్తుంది. మా సైడ్ నుంచి శాలిని వస్తుంది. పంతం 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 నీదా నాదా హై. రెడీ, వన్ టూ త్రీ గో. సొంతం 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 నీక నాక హై. తెగ మరిగి రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకి ఎగిరిన పంద్యం మాదే మాదే హై. వేద సై చుట్ట సై కత్తెల గొడవలకు కత్తుల గొడవలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం. డి అంటే డిలో అద్భుతంగా ఆడారు నిజంగా. వాము మా గాయత్రి
మొదటి టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ-షర్ట్స్ ని. గెలిచిన వాళ్ళు జోష్ ప్రింటెడ్ టీ-షర్ట్స్ తీసుకున్నారు, కానీ మా వాళ్ళు మాత్రం మనసుల్ని దాచాము. కానీ ఏం ఎనర్జీ, ఏమనేది సూపర్ రా, అసలు ఎంటర్టైన్మెంట్ అంటే మా వాళ్ళే. సో సూపర్ గా ఆడి అద్భుతంగా ఓడిపోయినందుకు మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. Yes, అద్దరిపోయే గేమ్ కదా, సూపర్ గేమ్. నాకైతే లైవ్ లో రెజ్లింగ్ షో చూసినట్టు ఉంది. గాయత్రి ఒక రెండు ఇవ్వా. ఏంటది రెండు? చాక్లెట్లా? కాదు ఒక రెండు. రూపాయలా? కాదు ఒక రెండు. పేపర్సా? కాదు ఒక రెండు. టిష్యూసా? కాదబ్బా ఒక రెండు. ఎంటికెళ్ళి దేని కార్తీక్ చేతపడి చేయడానికి? మెంటలా ఏంటి? నీ రెంటికెళ్ళి తీసుకుని చేతపడి చేసి నిన్ను తీసేసి ఇంకో అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. అబ్బా ఎంత కోరిక. నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు నేను ఇలాగా తయారవుతానని. సో మన చోటు మోటు కూడా అంతే, జనాల దగ్గరికి వెళ్ళి రెండింటికెళ్ళి ఇవ్వా అని అడుగుతున్నారట. ఇస్తారా? నువ్వు ఇలా రియాక్ట్ అయ్యావు, జనాలు కూడా ఎలా రియాక్ట్ అయ్యారో తెలియాలంటే చోటు మోటుని పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. నువ్వు కొత్త ఇండ్లు కట్టించినాము, కొంత చేతుపడి చేపిస్తాను నా ఇంటికాడ, కొంత చేతుపడి చేపిస్తాను నా ఇంటికాడ. అలా రెండు ఎండుకులు ఇస్తావా? రెండు ఎండుకులు ఇస్తావా? రెండు తీసుకుంటుంది, రెండు తీసుకుంటుంది. ఏ కోర్లు ఇది కోర్ల కోర్లు. డిగ్రీ కాలేజేనా మీరు? లేదు, మా ఇంట్లో ఓపెనింగ్ ఉంది. స్వామీజీ కాలేజ్ పిల్లలవి రెండు ఇంటికి తీసుకురమ్మన్నారు. చేతపాటు చేసేది రెండింటికి. అదే ఇంటి దగ్గర చేతపాటు చేస్తున్నాము. స్టూడెంట్లు రెండింటికి తీసుకురమ్మని స్వామి చూపినాడు. రెండింటికి కావాలంటే స్టూడెంట్వే, రెండింటికి కావాలంటే స్టూడెంట్వే. నేను కొన్ని రెండే కట్ చేస్తాను, రెండే రెండింటికిలే. ఏం లేదు, చేతుపడి చేపిస్తాము ఇంటికాడ, రెండు ఎండుకులు గల అట్లా ఇస్తావా? చేతుపడి చేపిస్తాము ఇంటికాడ, రెండు ఎండుకులు గల అట్లా ఇస్తావా? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ ఉండి అట్లా తీసుకుంటా. రెండింటికి కావాలంట, నీ ఎందుకు ఇంటికి కట్ చేసుకున్నా? ఇంటికాడ రెండు చేతపడి చేయాలా మా ఇంటికాడ? అట్లా రెండు ఎండుకులు ఇస్తావా? ఈ అట్లా రెండు ఎండుకులనా? రుకో జరా సబర్ గురు. స్వామి రెండు ఎండుకులు తీసుకురామని చెప్పినాడు, నీ ఎండుకులు నేను కట్ చేసుకోబోదామంట. రెండు రెండు తిమ్మతో రెండే, రెండింటికి రెండే. ఏం లేదు, ఏం లేదు, మా ఇంటికాడ ఉంటా చేతపడి చేయాలా, మా ఇంటికాడ ఉంటా చేతపడి చేయాలా? అట్లా కొద్దిగా అలా రెండు ఎందుకులు ఇస్తావా? రెండు ఎందుకులు ఇస్తావా? బాబు ఒక నిమిషం, చేతపాటు చేస్తున్నాము. స్టూడెంట్ ఎండుకులు కావాలి, రెండు ఎండుకులు కావాలా? రెండు ఎండుకు కట్ చేసుకుంటారు ఇవి ఇప్పుడు, రెండు ఎండుకు కట్ చేసుకుంటా. మ్యారేజ్ అయిందా? నాకు ఏం లేదు, సామ్ ఉన్నాడే సామ్, మా ఇంటికాడ ఒక సామ్ చెప్పినాడన్నా, ఇట్లా చేతుపడి చేపిల్లా, ఇట్లా రెండు ఎండుకులు తీసుకుంటామన్నా. పెళ్ళి అయిన వాళ్ళది అయ్యోమా,
నీ ఎందుకులు బాగున్నాయనా? ఏనా? ఒక రెండు ఎందుకులు ఇస్తావనా? ఏం వెత్తుబడి చేయబిల్ల. అచో చాంగో అలా చేతబా చేస్తున్నాము. స్టూడెంట్ రెండు ఎందుకులు కావాలన్నారు. దానికి నీ ఎందుకులు కట్ చేసుకుంటారు అన్నవి. సరేలే ప్రాంకే కదా. ప్రాంక్ రా చెప్పు. సూపర్ గా ఆడారు. దాన్ని మించిన ఎంటర్టైన్మెంట్ తో మన చోటు మోటు అదరగొట్టారు. సూపర్ గా. సో ఈ రోజు చూసారు కదా అదిరిపోయిన ఎపిసోడ్. రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ రేపు ముందుకు వస్తాం. అప్పటి వరకు Stay tuned to TV Plus. This is Gayatri. This is Karthik. Josh. Entertainment ki kera padra. Sayonara.